डोर बेटा बाबू అరే కూర్చోండి అక్కడ కూర్చోండి అక్కడ కూర్చో ఏ బాబు బ్రీఫ్ చేస్తారు ఈనాటి ఎమ్మెల్యేస్ అందరికీ కూడా మేయర్ గారికి అందరికీ కూడా ఇక్కడికి వచ్చేసిన కార్పొరేటర్స్ అందరికీ కూడా స్వాగతం జిహెచ్ఎంసి తరపున ఇప్పటి వరకు మనకి 919 పార్క్స్ డెవలప్ చేయటం జరిగింది జిహెచ్ఎంసిలో ఇప్పటి వరకు క్రమాన్ని మనం నిర్వహించుకుంటున్నాము దాంట్లో మనకు ప్రభుత్వం తరపున 3 కోట్లు టార్గెట్గా విధిస్తే దాంట్లో 4 సంవత్సరాలు అంటే 2016 సంవత్సరం నుంచి గత సంవత్సరం వరకు పెట్టుకున్నాం బట్టి కదా వారం 50 లక్షల టార్గెట్ ని 250 లక్షలు అంటే 2.5 కోట్లు చేయాల్సిందిగా ఇచ్చిన ఆదేశాల మేరకు ప్రతి వార్డులో కూడా సంబంధిత డిప్యూటీ కమిషనర్స్ కార్ ప్లాంటేషన్ చేసుకోవడం జరుగుతుంది అలాగే దాంట్లో మీడియం ప్లాంటేషన్స్ కూడా కవర్ చేసుకోవడం జరుగుతుంది దీంట్లో మేజర్ ప్లాంటేషన్స్ లో ఈసారి మోడల్ మీద ట్రీ ప్లాంటేషన్ కాకుండా ట్రీ ప్లాంటేషన్ నడుమ 2 ఇండివిజువల్ షాప్స్ ఫ్లవరింగ్ షాప్స్ కూడా పెట్టేసేసి ఒక కొత్త మోడల్ లో ఏవెన్యూ ప్లాంటేషన్స్ టేకప్ చేయాలని చెప్పేసి ఒక మోడల్ క్రియేట్ చేయడం జరిగింది సో దానికి ఫుట్ పాత్స్ వెనకాల కొంత స్పేస్ తీసుకుంటే కంటిన్యూస్ గ్రీన్ కర్టెన్స్ మనం డెవలప్ చేసుకోవడానికి కష్టం ఉంటుంది కాబట్టి ఇట్లాంటి గ్రీన్ కర్టెన్స్ మనము హైదరాబాద్ సిటీలో ఎస్థెటిక్ ఈ నెల 25వ తేదీ నుండి మరి జరిగేటువంటి హరితార కార్యక్రమం మరి గౌరవ ముఖ్యమంత్రి గారి కార్యక్రమాన్ని ఛాలెంజింగ్ గా తీసుకోవడమే కాకుండా 5 విడతలు కూడా రాష్ట్రవ్యాప్తంగా బ్రహ్మాండంగా జరిగింది అయితే ఇప్పుడే మా మున్సిపల్ శాఖ బాధ్యులు కేటీఆర్ గారు హైదరాబాద్ సిటీ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఈ కార్యక్రమాన్ని ఎంత బ్రహ్మాండంగా చేయాలి దానికి సంబంధించి ఏర్పాట్ల విషయంలో కూడా మనందరికీ వారు గైడెన్స్ ఇవ్వడమే కాకుండా సేమ్ టైం ఏంటంటే గౌరవ ముఖ్యమంత్రి నేను హైదరాబాద్ గ్రేటర్ హైదరాబాద్ ప్రజలకు చెప్పేది ఒకటే ఇప్పుడు ఇది సామాజిక బాధ్యత ఆకుపచ్చ తెలంగాణ కావాలనేటువంటి సంకల్పంతో ముఖ్యమంత్రి గారు చెప్తుంది ఒక ప్రజాప్రతినిధులు అధికారుల బాధ్యతనే కాదు హైదరాబాద్లో గ్రేటర్ హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి బాధ్యత కూడా ముఖ్యమంత్రి గారు పదే పదే చెప్తారు మన పిల్లలకు ఎంత ఆస్తి ఇస్తామన్న దానికంటే ఒక ఆహ్లాదకరమైనటువంటి ఆరోగ్యకరమైనటువంటి జీవితాన్ని ఇవ్వాలి మంచి ఆక్సిజన్ ఉండాలనేటువంటి సంకల్పంతోని చాలా సందర్భాలలో చెప్పింది అందుకే గ్రేటర్ హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు పార్లమెంటు శాసనసభ్యులు శాసన మండలి సభ్యులు మేయర్ గారు డిప్యూటీ మేయర్ గారు కార్పొరేటర్లు అందరం కూడా బాధ్యత తీసుకొని
ఈ కార్యక్రమాన్ని 25వ తేదీ నుంచి 15th ఆగస్టు వరకు ఈ కార్యక్రమాన్ని బ్రహ్మాండంగా ఏర్పాటు చేసుకొని ముందుకెళ్తాం. దీంట్లో అన్ని పార్టీల ప్రజాప్రతినిధులు కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. అందరూ కూడా మీ మీ డివిజన్లో ఉన్నటువంటి మరి పార్కులు కానివ్వండి, ఖాళీ స్థలాలు కానివ్వండి, అదేవిధంగా అపార్ట్మెంట్స్ కానివ్వండి, బస్తీలు కానివ్వండి, గవర్నమెంట్ బిల్డింగ్స్, స్కూల్స్ కానివ్వండి, హాస్పిటల్, గ్రేవ్యార్డ్, అన్ని ప్రాంతాలలో కూడా ఈ కార్యక్రమాన్ని మరి అందరూ కూడా బాధ్యతగా చేపట్టాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. తప్పకుండా దానికి సంబంధించి మొక్కలు కానీ చెట్లు కానీ అన్నీ కూడా జిహెచ్ఎంసి ఆధ్వర్యంలో మరి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి మరి ఈ కార్యక్రమాన్ని ఇది మన కోసం, మన భవిష్యత్తు కోసం, మన పిల్లల కోసం ఒక మంచి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం, ఎందుకంటే లేనిపోని ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు వస్తున్నాయి. ఇప్పుడు కరోనా వైరస్ వచ్చింది, ఇటువంటివి కూడా దూరం కావాలంటే తప్పకుండా మొక్కలు నాటాలి, చెట్లు పెంచాలి, ఇది ప్రధానమైనటువంటి బాధ్యత అని చెప్పి తెలియజేసి సెలవు.